अध्यक्ष బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీ ఆరు రమేష్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారు ఈ చర్చలో పాల్గొన్నారు అధ్యక్ష వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అక్బరుద్దీన్ ఓవైసీ గారు అట్లాగే మిత్రులు బట్టి విక్రమార్క గారు నా ఆరోగ్యం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు వారికి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా భావన అధ్యక్ష డెమోక్రసీ పరిణతి చెందేటువంటి క్రమంలో చట్టసభలలో శాసనసభలలో పార్లమెంటులో జరగవలసినటువంటి చర్చల సరళి కూడా బాగా ఇంప్రూవ్ అయితే మంచిది అధ్యక్ష చాలా మంది కొత్త సభ్యులు కూడా ఉన్నారు భవిష్యత్తున్న వాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేటువంటి యువ నాయకత్వం కూడా ఉంది అధ్యక్ష వాళ్ళందరికీ ఉపయోగపడతానని కూడా నేను భావిస్తా ఉన్నా కొన్ని రకాల స్పెసిమన్స్ అంటే కొన్ని ప్రతీకాత్మక విషయాలు కొన్ని తయారైతా ఉంటాయి అధ్యక్ష పరంపరలో భాగంగా అనేక దేశాలలో డెమోక్రసీ మెచ్యూర్ అవుతున్న కొద్దికి పరిణతి పెరుగుతున్న కొద్దికి చర్చల సరళి కానీ ఆలోచన సరళి కానీ సమకాలీన సామాజిక ధోరణుల మీద అద్భుతమైన సమీక్షలు నిర్వహించి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు అధ్యక్ష తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి చాలా దేశాలు అట్లా ముందుకు పురోగమిస్తూ ఉన్నాయి మన దేశంలో అధ్యక్ష కొన్ని అలవాట్లు వచ్చేసినాయి ప్రత్యేకించి నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు అదేదో ఒక అంకెలు మాత్రమే చెప్తారన్నట్టు ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఉంటారన్నటువంటి ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి ఉంది అధ్యక్ష అన్ని స్థాయిలలో అదే చర్చ పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాలలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ల సందర్భం కానీ రెండు విషయాలు మనం గమనిస్తాం అధ్యక్ష బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెడతారు దానికి సంబంధించి అధికార పక్ష సభ్యులు ఆహా బడ్జెటు ఓహా బడ్జెటు ఇది అద్భుతమైన బడ్జెటు అని వీళ్ళు చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులేమో ఇది పనికి మాలిన బడ్జెటు పసలేని బడ్జెటు బడ్జెట్ సప్పగుంది ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చి 50 ఏళ్ళు అయితే అధ్యక్ష ఈ రాజకీయ పరమైనటువంటి ఇదే మాటలు వింటాం అధ్యక్ష స్టీరియో ఫోనిక్ ఏమి కారణం ఇది దీనిలో మార్పు లేదు అధ్యక్ష ఇది కంటిన్యూ ఉంటుంది సీట్లు మారినప్పుడు కూడా ఇదే ధోరణి ఇటుంటే ఈ మాట అటుంటే ఆ మాట స్థూలంగా మనం ఆలోచిస్తే అధ్యక్ష బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు ఈ కూర్పు ఎట్లా ఉండాలా ఏం జరగాల ఆ సమకూర్చబడ్డ నిధులను ఏ విధంగా వినియోగించి రాష్ట్రం లేదా దేశం యొక్క అభ్యుదయానికి తోడ్పడాలనేటువంటిది ఇక్కడ విషయం అధ్యక్ష దీనిలో అప్పులు అనేది కూడా ఒక రెటరిక్ మన కంట్రీలో ఇదేదో 1940స్లో 1950స్లో 1960స్లో మాట్లాడే వరకు బాగానే ఉండే ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు దొక్కుతూ ఉంది మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు దొక్కుతూ ఉంది
నాకుండే పరిజ్ఞానం మేరకు అధ్యక్ష ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే మన మొట్టమొదటి బడ్జెట్ ఓన్లీ 190 కోట్లు అధ్యక్ష జస్ట్ 190 కోట్ల దేశ బడ్జెట్ అందులో దగ్గర దగ్గర 91 కోట్లేమో రక్షణ నిధికి అధ్యక్ష డిఫెన్స్ కి మిగిలింది మొత్తం దేశానికి బడ్జెట్ నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ లో ఉన్నప్పుడు అధ్యక్ష 1978 లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే 680 కోట్ల అధ్యక్ష బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఈ రోజు మనం లక్షల కోట్లలో మాట్లాడుతాము అంటే ఈ నిధుల కూర్పుకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా వాస్తవానికి జరగాల్సింది అధ్యక్ష ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విభాగం ప్రణాళిక విభాగం అధ్యక్ష ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభ దశలో అంతకు ముందు నేను ఇటీవల కాలంలో మన ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పాను మన సిఎస్ గారు కూడా చెప్పాను ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పాను బడ్జెట్ రెండు రకాలు ఉంటది అధ్యక్ష ఒకటి గవర్నమెంట్ బడ్జెట్ ఒకటి ఏమో ప్రైవేట్ ఫ్యామిలీ బడ్జెట్ ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంటుంది ప్రైవేట్ బడ్జెట్ ఏమో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద కలిపి వచ్చే ఆదాయం మీదనో ఆధారపడి ఇవాళ ప్లానింగ్ ఉంటుంది అధ్యక్ష ఒక రైతుకు పంట పండితే ఓ 10 లక్షలు వస్తే ఏం చేయాలి ఈసారి అమ్మాయి పెళ్లి చేయటమా ఇల్లు కట్టుకోవటమా లేదు పిల్లవాడిని మెడిసిన్ చదివించడమా లేదు ఇంకేదైనా రెండు ఆభరణాలు కొనుక్కోవడమా ఇది ప్రైవేట్ బడ్జెట్ అధ్యక్ష వాళ్ళ యొక్క పర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కిట్టి దాని మీద ఆధారపడి వాళ్ళ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది కానీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికీ తారుమారు అవుతుంది అధ్యక్ష గవర్నమెంట్లో మొట్టమొదటి ప్లాన్ ప్రిపేర్ అవుతుంది ఈ సంవత్సరం విద్యా రంగం మీద మనం ఎంత ఖర్చు పెట్టాలా అవసరాలు ఏమున్నాయి వైద్య రంగం పరిస్థితి ఏంది లేదు పలానా రంగం ఏంది పలానా రంగం ఏంది నీటిపారుదల ఏంది మంచి ఏంది చెడ్డ ఏంది అని ఒక ప్లాన్ ప్రిపేర్ అవుతుంది యాజ్ అగైనెస్ట్ దట్ ప్లాన్ నిధుల కూర్పు జరుగుతుంది అధ్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వాస్తవంగా చెప్పానంటే ఉండే వైటల్ పవర్స్ రెండే రెండు అధ్యక్ష గవర్నమెంట్ ఇన్ ఎ డెమోక్రసీ కెన్ ట్యాక్స్ ఎనీబడి ఆ ట్యాక్స్ ఎక్కువ వేసినరా తక్కువ వేసినరా అది ప్రజా కోర్టులో తీర్పు చెప్తారు అధ్యక్ష ప్రజలు వాళ్ళకి నచ్చకపోతే వైటల్ పవర్స్ రెండే రెండు ఇట్ కెన్ ట్యాక్స్ ఎనీబడి ఇట్ కెన్ అరెస్ట్ ఎనీబడి ఈ రెండు అధికారాలు మాత్రమే ఉంటాయి అధ్యక్ష డెమోక్రసీలో ఉండే గొప్పతనమే అది ఈ కూర్పులో భాగంగా రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నులు మన దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ విహితమైనటువంటి అరేంజ్మెంట్ ప్రకారంగా కొన్ని పన్నులేమో రాష్ట్రాలు వసూలు చేస్తే అధ్యక్ష కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్రం కలెక్ట్ చేసిన దానిలో తర్వాత ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి పోను పన్నేతర రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇందాక బట్టి గారు చెప్పారు అవి పోను ఇంకో వెసులుబాటు ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్ ఇవన్నీ కలిపి వీటి సమాహారం బడ్జెట్ బట్టి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ఏదో ఒక మంచి మాట వారు మాట్లాడినట్టు నేను చూసిన పేపర్లలో హౌస్లో లేను కానీ మన ఊరు మన బడి కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు నేను ప్రతిసారి అంటా ఉంటా అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ప్రేమకు మేము నోసుకోలేదు ఒకడన్నా మా గురించి మంచి మాట చెప్పరు అని అంటా ఉంటా ఈసారి వారికి ఎందుకో కొంచెం దయ కలిగింది మంచి మాట కూడా చెప్పినారు వారు ఇందాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో జరిగినటువంటి ప్రయత్నాలలో భాగంగా వచ్చిన అనేక గొప్ప గొప్ప సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నాయో చాలా గట్టిగా వారు చెప్తా ఉంటే ఈ పక్కన సభ్యులు అంటున్న బట్టి గారు పార్లమెంట్ అయితే బాగుంటుంది ఈ అంశం పార్లమెంట్ ఇది అందరం కలిసి వారిని మన రాష్ట్రం పక్షాన పార్లమెంట్కి పంపాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రమోషన్ అధ్యక్ష డిమోషన్ ఏం లేదు అక్కడ
అంటే అంత గట్టిగా వారు మాట్లాడుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే సభ్యులకు ఇమీడియట్ అభిప్రాయం ఏమొచ్చిందంటే ఈ సబ్జెక్ట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోపం మా మీద తెస్తే అత మీద కోపం దుత్త మీద తీసినట్టు మేము కాదు కాదు చేసేది మన దగ్గర ఉన్న ప్రైవేటు సంస్థల్ని ఎంతో కొంత కాపాడుతూనే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా చాలా అద్భుతంగా మనం కాపాడుతున్నాం అధ్యక్ష మన ఆర్టీసీ పరిరక్షణ కావచ్చు వారు అన్నట్టు సింగరేణి పరిరక్షణ కావచ్చు మన పరిధిలో ఉన్న మేరకి కాపాడుకుంటూ వస్తాం ఈ నిధుల కోర్పులు అధ్యక్ష ఈరోజు నేను చెప్పే లెక్క కాదు ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డజన్ల కొద్ది విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తూ ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అధ్యక్ష ఇది నేను చెప్పలేదు ఈ ఒక్క అంశం రెండు అంశాలు కాదు ఆ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా వారి స్పీచ్లో చెప్పారు వారి ఆన్సర్లు కూడా చెప్పారు సభ్యులకు చాలా వరకు దానిలో సమాధానాలు వచ్చినాయి నేను ఆ వివరాల్లోకి పోను అధ్యక్ష కానీ అప్పులు అని ఏదైతే వారు అన్నారో ఈరోజు ఉన్నటువంటి విజ్డమ్ ఆఫ్ ఎకానమీలో ఈరోజు ఉన్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్లో అది అప్పు కింద పరిగణించరు అధ్యక్ష దాన్ని వనరుల సమీకరణ కింద పరిగణిస్తారు ఇందాక నేను మనవి చేసినట్టుగా వనరులు అనేటివి రకరకాల పద్ధతులలో వస్తాయి ట్యాక్స్ ద్వారా ట్యాక్సేతరంగా అట్లాగే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా ఆ వచ్చే దానిలో కూడా మనం ఇంత బ్రహ్మాండమైనటువంటి మన రాష్ట్రాన్ని ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నాం కరప్షన్ను అణిచివేసినాం ఎస్ డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం ఇప్పటికే తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు 100% ట్రాన్స్పరెన్సీ సార్ ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ గారు వేస్తే మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ సెల్ ఫోన్లలో టంగ్ 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 అని మెసేజ్ వస్తుంది బ్యాంకులో జమ అయిపోతుంది దఫ్తర్కి పోయేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు ఇవరకు సల్యూట్ కొట్టేది లేదు పైరవి లేదు మధ్య దళారీలు మాయమైపోయినారు అట్లా అనేక విషయాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పారదర్శకత కూడా పెంచగలిగినాం మధ్యలో పిల్ఫరేజ్ తగ్గిపోయింది లీకేజ్ కూడా తగ్గిపోయింది అట్లాంటి అనేక సంస్కారవంతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలాన మన రాష్ట్రంలో ఉండే 29 మొన్నటి వరకు అధ్యక్ష కాశ్మీర్ యూటీ అయిన తర్వాత 28 రాష్ట్రాలు 28వ రాష్ట్రంలో అప్పులు చేసే క్రమంలో మన ర్యాంకు 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష అంటే మనకన్నా పైన 24 రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ అప్పు చేసినాయి అవర్ డెట్ పర్సంటేజ్ టు అవర్ జిఎస్డిపి ఇస్ ఓన్లీ 23% అధ్యక్ష 40% పైన ఉన్న వాళ్ళు ఉన్నారు 35 ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాజస్థాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉంది పంజాబ్ చాలా ఎక్కువలో ఉంది ఇతర రాష్ట్రాలు సరే సార్ 25th ప్లేస్లో మనం ఉన్నామంటేనే మనం చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం అధ్యక్ష అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమి లేదు దాని గురించి బట్టి విక్రమార్క గారు అస్సలు రంది పెట్టుకునే అవసరం లేదని నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకొకటి కూడా ఆశించేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ పాయింట్ అధ్యక్ష నేను చెప్పేది బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం తప్పకుండా చర్చ జరగాలి డెఫినెట్గా ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్ష ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కంట్రోలు దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నిర్ణయించేది నిర్వహించేది నియంత్రించేది కూడా వాళ్ళే కాబట్టి మనము ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ టు బీ అలైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ కెనాట్ బి అన్లైక్ వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ చిన్న కొద్ది మేరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప బ్రాడ్గా ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అక్కడ గొప్ప గనుక ఉన్నట్టయితే వ్యవహారం అంత దేశమంత గొప్పగా ఉంటుంది అధ్యక్ష. ఆ పరిస్థితి కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సంతరించుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అకాడమిక్ పాయింట్ అధ్యక్ష, మన హౌస్ రికార్డులో కూడా ఉంటుంది. దానికోసం అని నేను చెప్తా ఉన్నాను. ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది ఆశిస్తాం అధ్యక్ష. అట్లా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి చట్టం ఒకటి ఉంది, ఎఫ్ఆర్బిఎం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. దేశానికి పెద్దగా వ్యవహరించేటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ నిమిషంలో దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం, వాళ్ళ పాలసీ చాలా విచిత్రమైన ధోరణులు కొన్ని కనపడతా ఉన్నాయి. క్రమశిక్షణ అనేది అంతర పాటించబడాలి కదా అధ్యక్ష, అందరికీ ఉండాలి కదా, ఆంక్షలన్న పద్ధతులన్న ఏదన్నా మొత్తం దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అది కనపడట్లేదు. ఇప్పుడున్న వాళ్ళ పాలసీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. ఇది చాలా ఫెడరల్ సమాఖ్య యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి అవాంఛితమైనటువంటి అనారోగ్యమైనటువంటి అప్రజాస్వామిక చర్య అధ్యక్ష. ఇది భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారి కూడా తీస్తుంది. ఇట్లాగే ఈ పెడదోరణి కనుక కొనసాగితే ఇట్స్ నాట్ డిజైరబుల్, డెఫినెట్లీ నాట్ డిజైరబుల్. ఎందుకంటే రాజ్యాంగంలోనే మొట్టమొదటి తుటతోలి పేరులనే ఉంటుంది అధ్యక్ష, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య, అది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికిని లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచిపెడతాం అనేటటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది, చేస్తూ ఉంది. ఎఫ్ఆర్బిఎం ఉంది అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి, కేంద్రం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా బాగలేదు అధ్యక్ష, మనకన్నా చాలా దిగజారిపోయింది. డెఫినెట్గా అందులో అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే గణాంకాలు అధ్యక్ష, దీనిని దాచిపెట్టేది కూడా ఏం లేదు, దీనిని దాచగలిగింది కూడా ఏం లేదు. ఈ కేంద్రమే వివిధ పద్ధతులలో పార్లమెంట్లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ పెట్టినప్పుడు సభ ముందు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవి దాచిపెట్టేటివి కావు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా చాలా బ్యాడ్గా ఉంది అధ్యక్ష, చాలా లో ఉంది. మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినా, జీడిపి చూసినా, ఇంకా ఏ విషయంలో చూసినా కూడా కేంద్రం పర్ఫార్మెన్స్ డిజాస్ట్రస్గా ఉంది డెఫినెట్గా. కానీ వాళ్ళదేమో వాళ్ళు పెట్టే పరిమితి, ఇట్స్ ప్యూర్లీ అకాడమిక్ సబ్జెక్ట్ సార్, గౌరవ సభ్యులకు తెలియాలి. యువ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. టుడే ఈరోజుకున్న లెక్క అధ్యక్ష, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి నివేదికల ద్వారా చెప్తున్నటువంటి మాట, వాళ్ళ డెట్ పర్సెంట్ టు జీడిపి ఈజ్ 58.5%, అంటే 58.5% వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. వెలసి ఈరోజు భారతదేశం యొక్క అప్పు 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేదేమో బిలో 25%, మీరు 25% మించద్దు. మరి రాష్ట్రాలకు ఇచ్చిన నీతినే కేంద్రం కూడా పాటించాలి కదా అధ్యక్ష. వాళ్ళ పైన ఇంకేం బాడీ లేదు కాబట్టి, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తారు, రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. అంతవరకే ఆగుంటే బాగుండేది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మొన్న నేను వనపర్తి జిల్లాలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పోయిన అధ్యక్ష, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకెళ్తే అక్కడ పోయినాం. ఆ సందర్భంలో అక్కడ ప్రజలు కోరినారు ఒక రోడ్డు వేయాల్సిన అక్కడ ఉంది, చిన్న లీనియర్ రోడ్, అంత పెద్ద గొప్ప రోడ్డు కూడా కాదు, దానికి ఏమి 100 ఎకరాలు తీసుకునే అవసరం కూడా లేదు, కొద్దిపాటి అడవి భూమి తీసుకోవాలి, మధ్యలో ఉంది.
నిన్నా మొన్నటి వరకు రాష్ట్రానికి ఉన్న అధికారం అధ్యక్ష 5 హెక్టార్స్ వరకు ప్రజల అవసరాల కోసం ఒక రోడ్ గాని ఒక ఇరిగేషన్ కాలువ గాని ఏదో కాలనీ నిర్మాణం గాని మరొకటి గాని మరొకటి 5 హెక్టార్స్ వరకు మనం వాడుకునే అవకాశం మనకు ఉంది ఇప్పుడు ఉన్న కేంద్రం దాన్ని తగ్గించి కోత పెట్టి ఓన్లీ 1 హెక్టార్ తెచ్చారు ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తదా సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తదా భారతదేశం రాష్ట్రాల సమాహారం అనే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తదా ఇది సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అనే భేదం లేకుండా రాష్ట్రాల శాసనసభలు ఇటువంటి విషయాలను ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగేటువంటి విధానాలను ముక్త కంఠంతోని ఏక కంఠంతోని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అధ్యక్ష ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆల్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా మస్ట్ డిబేట్ ఆన్ దిస్ పాయింట్ బికాజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం ఈజ్ ఇన్ డేంజర్ చాలా ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి చివరికి అధ్యక్ష రాష్ట్రాలలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పనిచేస్తారు మనకి మనకు మూడు రకాలుగా ఉంటారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు సరే మరొకటి కూడా ఉంటుంది ఇండియన్ ఫారిన్ సర్వీస్ అది వేరే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు మన దగ్గర పనిచేస్తారు అధ్యక్ష వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ మేకింగ్లో పొలిటికల్ బ్యూరోక్రసీకి ఇచ్చే గైడెన్స్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తారు అధ్యక్ష రాజకీయ ప్రభుత్వాలు మారినా వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి రాష్ట్రం యొక్క స్థితిగతులు చక్కటి పద్ధతులు పోవడానికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు అందుకే దేశం వాళ్ళకి అంత ఉన్నత స్థాయి డిగ్రీ ఇచ్చి గౌరవం ఇచ్చింది వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ పాలసీ ఉంటుందో అక్కడ అవసరాలు ఉంటాయో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు అధ్యక్ష దానిలో మమేకమై పనిచేస్తారు దే ఆర్ వన్స్ అలాటెడ్ టు ఎ క్యాడర్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇక్కడనే ఎండ్ ఆఫ్ ద సర్వీస్ దాకా పనిచేస్తారు రిటైర్ అవుతారు ఆ విధంగా ఉంటుంది అంటే రాష్ట్రంతో పూర్తిగా వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది చాలామంది అధికారులు చాలా ఎమోషనల్ కూడా పనిచేస్తారు అధ్యక్ష హై కమిట్మెంట్తో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా ఈరోజు కేంద్రం రూల్ మారుస్తాం ఏ రాష్ట్రంలో ఏ అధికారిని అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు వాపసు తీసుకునేటట్టు పిలిపించుకునే అధికారం మేము పెట్టుకుంటామని చెప్పి మీ గొంతుకు వస్తామని రాష్ట్రాలనే అడిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేద్దామని అనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏందని మేమైతే చాలా బలంగా చెప్పినాం ఇది చాలా దుర్మార్గమైన చర్య మంచిది కాదు ప్లీజ్ డ్రాప్ దిస్ ఐడియా ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా ఒక అభద్రతకు లోన్ చేసేటువంటి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి తీవ్రమైనటువంటి కథ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అవసరమని నేను భావిస్తా ఉన్నా బడ్జెట్ ఈజ్ ఎ పబ్లిక్ ఫండ్ అధ్యక్ష బడ్జెట్ డెఫినెట్లీ పబ్లిక్ ఫండ్ అండ్ పాలిటిక్స్ ఈజ్ మచ్ బియాండ్ ఓట్స్ అండ్ సీట్స్ ఎంతసేపు ఓట్లు లెక్క పెట్టుకోవడం సీట్లు ఎన్నెచ్చి లెక్క పెట్టుకోవడం అది మాత్రమే రాజకీయం కాదు అధ్యక్ష అంతకే పరిమితమైతే అది అరాచకమవుతుంది రాజకీయం కాదు ఇట్స్ మచ్ బియాండ్ సీట్స్ అండ్ ఓట్స్ కానీ ఈ మధ్య దురదృష్టం చాలామంది పిగ్మీలు ఇందులో దూరిపోయి అవగాహన లేమితోని అసహజమైనటువంటి పెడధోరణులతోని ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా పెద్ద భయంకరమైనటువంటి విఘాతం తెచ్చే పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ నోళ్ళకు మొక్కాలి అనేకమైనటువంటి జాడ్యాలు ప్రబలగొట్టి చక్కగా మంచి ప్రేమపూర్వకంగా ఉన్న ఈ దేశంలో విషబీజాలు నాటుతూ ఉన్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎట్ ఆల్ తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలిగించవచ్చు కానీ లాంగ్ రన్లో ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భారత సమాజం యొక్క ఔన్నత్యాన్ని దారుణంగా దెబ్బతీసే చర్య అధ్యక్ష నేను ఒక సందర్భంలో మనం మనవి చేయడం జరిగింది డెఫినెట్లీ ఎవరు అవునన్నా కాదన్నా అధ్యక్ష మన రాష్ట్రం కాకపోయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడానంటే టుడే ఇన్ ఇండియా బెంగళూరు సిటీ ఈజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా
ఐటీ రంగంలో ఎంతమంది అధ్యక్ష అక్కడ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది ప్రధాన కార్యదర్శులు అనేక మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అనేక దశాబ్దాల పాటు కొనసాగించిన కృషి వల్ల అక్కడ సుమారు 30 లక్షల మంది పొట్టబోసుకుంటారు అధ్యక్ష ఐటీలో బెంగళూరులో వాళ్ళ తర్వాత రెండో స్థానంలో మనం ఉన్నాం ఈరోజు ఇండియాలో 3 లక్షల కోట్ల పైచిలకు సాఫ్ట్‌వేర్ ఎగుమతులు బెంగళూరు నుంచి జరిగితే సుమారు 150 వేల కోట్ల దరిదాపుల వారలో 50% మన 148 అధ్యక్ష నాకు తెలిసి లేటెస్ట్ ఫిగర్ సుమారు 1.5 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ మన హైదరాబాద్ నుంచి జరుగుతుంది చిన్నతనంలో నేను బేగంపేట ఎయిర్‌పోర్ట్ మా స్కూల్ ఎక్స్‌కర్షన్ లో వస్తా అధ్యక్ష 3 గంటలు నిల్చుంటే ఒక విమానం వచ్చింది అధ్యక్ష 3 గంటలు టుడే our Shamshabad airport handles about 589 aircrafts a day ikka nunchi ekkada boyindi manam ippudu kolkata nu madras nu daati 4th sthanamlo unnam adhyaksha air traffic lo mana hyderabad airport idantha etla sadhyamaithe sari idi bangalore silicon valley aina hyderabad second place lo unna mana tarvata 3rd sthanamlo pune purogamistunna ఎట్ల సాధ్యమైతది హైదరాబాద్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ దానికోసం మనం ఫార్మా సిటీ పెట్టుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఫార్మా కంపెనీ అయినా సరే జస్ట్ లైక్ దట్ వచ్చి హైదరాబాద్ స్టార్ట్ చేయొచ్చు ఎట్ల సాధ్యమైతది అది ఎక్కడ పడితే అక్కడ కాదు అధ్యక్ష అంత ఈజీ కాదు దానికి ఒక ఎకో బిల్డ్ కావాలి ఒక వాతావరణ కల్పన జరగాలి అందుకు అవసరమైన టూల్స్ అంటే అందులో పనిచేయగలిగే శక్తి సామర్థ్యం ఆ స్కిల్స్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కావాలి నేను వచ్చి హైదరాబాద్లో రేపు ఒక ఫార్మా ఇండస్ట్రీ 10,000 కోట్లు పెట్టుబడి పెడతా అంటే హైదరాబాద్ కెన్ ఈజీలీ అడాప్ట్ దట్ కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంది అందులో అందరు పనిచేస్తారు అధ్యక్ష అందులో పలానా వాళ్ళు పనిచేస్తారు పలానా వాళ్ళు చేయరని లేదు బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన దేశం వాళ్ళు కదా అధ్యక్ష అనేక దేశాల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ నేను చెప్పే 580 ఎయిర్‌క్రాఫ్ట్లలో అనేక మంది వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు కార్యకలాపాలు వ్యాపారం కాబట్టి ప్రపంచ వ్యాప్తానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న మత కలహాలు పెట్టి ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన్నేస్తే బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటదట హిజాబ్ పంచాయతీ హిజాబాద్ ఏందో హిజాబ్ పంచాయతీ ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష బట్టలు గాని సెట్ చేసుకుంటాడు ఒకని వాస్కోట్ వేసుకుంటాడు ఒకని దోతి కట్టుకుంటాడు ఒకని షేర్వాని మనం ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష నాకు అర్థం కాదు అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు నొస్తాడు కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తులు పట్టి పొడుచుకుంటారట కర్ఫ్యూ ఉంటుందట 144 సెక్షన్ ఉంటుంది ఎవరు వస్తారు అధ్యక్ష ఈ బిల్డ్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసమైతే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో కాబోతూ ఉన్నది ఈ దేశంలో ఐఎమ్ వెరీ సారీ టు సే విత్ ఆల్ ద పెయిన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇది ఇది పూర్తి స్థాయిలో పెడదోరిని ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు ఇక్కడెక్కడోళ్ళు వస్తారు అధ్యక్ష హైదరాబాద్ పోతే ఇంత పొట్టబోసుకోవచ్చు బతకచ్చు ఏదో పని దొరుకుతుంది ఆశతో వస్తారు ఇలా 11 రాష్ట్రాల వాళ్ళచ్చి మన దగ్గర పొట్టబోసుకుంటున్నారు అధ్యక్ష అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు మన ఫార్మా సిటీ మన ఫార్మా కంపెనీలలో కావచ్చు మన ఐటీ కంపెనీలు కావచ్చు దేశం నలుమూలల నుంచి వస్తారు విదేశాల నుంచి వస్తారు ఈ ఎకో బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది దయచేసి ఈ దేశ యువత ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడి దిశపోతాయి ఈ దేశాన్ని ఎంతవరకు ఇది సమంజసం ఎన్నో దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద
అనేక వ్యయ ప్రయాసల కొరకు నిర్మితమైనటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఏం జరగబోతుంది ఈ దేశానికి? దీని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అక్కర ఉంది అధ్యక్ష. ఎస్ ఐ సే ఐ వుడ్ లైక్ టు బీ ఆన్ రికార్డ్, మనకంటే ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సింపుల్ మాట అధ్యక్ష, 2014లో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది. యూపీఏ గవర్నమెంట్ మీద నానా రకాల నిందలు మోపి రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది. దేశ ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిన కాడికి వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్సే బాగలేదని వీళ్ళకు ఓట్లేసారు అధ్యక్ష. మొత్తం క్రాష్ అయిపోయింది దేశం. ఎస్, యూపీఏ పీరియడ్లో ఉన్న పరిస్థితి కూడా దిగజారిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు, ఇది కేంద్రం ఇచ్చే గణాంకాల అధ్యక్ష, నా కవిత్వం కాదు ఇది. ఆ రోజు గ్రోత్ 8% ఉంటే ఈరోజు 6% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొన్న చెప్పిన లెక్క ఇప్పుడు ఇంకా ఆనంది సెషన్ జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారుడు అనే దానికి సాకు కరోనా కాదు అధ్యక్ష. మచ్ బిఫోర్ కరోనా పాండమిక్ ది డిక్లైన్ ఇన్ ద ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ హెస్ టేకన్ ప్లేస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇవాళ మన జీడిపి, మన జిఎస్డిపి, జీడిపి అంటే జిఎస్డిపి అంటే కన్ఫ్యూజన్ లేదు అధ్యక్ష, ఇక్కడ స్టేట్ వస్తుంది కాబట్టి జిఎస్ యాడ్ అవుతుంది అంతే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, అంతే తేడా, ఒకటే. సేమ్ జీడిపి కింద లెక్క. టుడే అవర్ జిఎస్డిపి వేవ్ గ్రోన్ ఫ్రమ్ వేర్ టు వేర్, 4.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మనం పెరిగిన అధ్యక్ష. ఇట్స్ వెరీ గుడ్ రైస్, మర్క్యూరిక్ రైస్. ఎట్ ద సేమ్ టైం తలసరి ఆదాయం అధ్యక్ష ఎట్లా ఉంటే తేడా అంటే, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫామ్ చేసి ఉంటే, సింపుల్ అర్థమెటిక్ సార్, దీనిలో ఏం పెద్ద అంకర గారడి కూడా లేదు, చాలా సింపుల్ అర్థమెటిక్స్ ఇది. మన జీడిపి మన జిఎస్డిపి ఈరోజు తెలంగాణ స్థాయిలో కనుక కేంద్రం పనిచేసి ఉంటే 11.5 లక్షల కోట్లు కాదు అధ్యక్ష, 14.3 లక్షల కోట్లు ఉండాలి. కానీ 11.5 కాడ ఆగిపోయినాం. ఏం కారణం? మనం చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సంపద సమకూరాలు మనకు కూడా, అంటే కేంద్రం కూడా బాగా పర్ఫామ్ చేయాలి అధ్యక్ష, సైమల్టేనియస్గా రెండు పర్ఫామ్ చేయాలి, అక్కడ లేదు అధ్యక్ష. ఐదు లక్షల కోట్ల నుండి మనమేమో 11.55 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల సంపద మనం పెంచుకుంటూ పోతున్నాం. ఇదే సమయంలో 7 సంవత్సరాల కాలంలో దేశం యొక్క జీడిపి 124 లక్షల కోట్ల నుంచి 236 లక్షల కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7% ఎక్కువ అధ్యక్ష. ద గ్రోత్ రేట్ మన పర్సంటేజ్ 38.7%, కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ. ఇది కేంద్రం చెప్పిన లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు. అంటే ఇంకో 3 లక్షల కోట్ల రూపాయల సంపద మనకు సమకూరాల్సింది కూరకుండా పోయింది కేంద్రం యొక్క నాన్ పర్ఫార్మెన్స్ వల్ల, కేంద్రం యొక్క అసమర్థ ఆర్థిక విధానాల వల్ల. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఇంకో పక్క $5 trillion ఎకానమీ అని భ్రమలు చూపెడతా ఉన్నారు. When it becomes possible, God only knows. 5 trillion ఎకానమీలో మరి ఈరోజు ఇటీవల పార్లమెంట్లో కేంద్రం వెలువరించిన లెక్క ప్రకారంగా
3.1 trillion డాలర్లకు ఉన్నమ అధ్యక్ష మనం భవిష్యత్తులో ఇది వాళ్ళు చెప్పిన 5 trillion డాలర్స్ కు బై 25 పోవాలంటే ఎవ్రీ ఇయర్ నిరంతరంగా 16% మినిమం గ్రోత్ ఉండాలి యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్ సార్ ద గ్రోత్ రేట్ ఇస్ ఎట్ 6% ఓన్లీ విత్ మియర్ 6% ఆఫ్ గ్రోత్ ఆఫ్ అవర్ జీడిపి కెన్ ద కంట్రీ రీచ్ ది 5 trillion ఎకానమీ డ్రీమ్ దిస్ విల్ డెఫినెట్లీ రిమైన్ ఇన్ ఈస్ట్మన్ కలర్ డ్రీమ్ ఇట్ విల్ నెవర్ బికమ్ ఎ రియాలిటీ సో వాట్ డస్ ఇట్ మీన్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ స్టేట్ జస్ట్ డెఫినెట్లీ నేను పబ్లిక్ ఫండ్ అంతా మాకు ఇందాక మెన్షన్ చేసిన అధ్యక్ష నేను ఊరికే బాధ్యతారహితంగా చెప్పలే కేంద్రం దగ్గర డబ్బులు వస్తే కేంద్రం ట్యాక్స్ వస్తే మన డెవల్యూషన్ వస్తుంది మన వాటా పెరుగుతుంది మనకు కాదు అన్ని రాష్ట్రాలకు పెరుగుతుంది కేంద్రం ఎంత గొప్పగా ఉంటే మనం కూడా అంత గొప్పగా ఉంటాం యజమాని బాధ్యత వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తం నిర్వహించి నియంత్రించే కేంద్ర ప్రభుత్వం సకదనం లేకపోతే మనం కూడా సార్ అనవీకారం అయిపోతాం అధ్యక్ష ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వెరీ క్లియర్లీ ఈ ఫిగర్స్ అన్ని వాళ్ళు చెప్పినాయి అధ్యక్ష ఇవన్నీ ఏ ఒక్క లెక్క కూడా మాది కాదు ఇవన్నీ కూడా ఆర్బీఐ యొక్క హ్యాండ్ బుక్ అధ్యక్ష ఆర్బీఐ స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది ఈ మధ్యనే వాళ్ళు వెలువరించినారు లేటెస్ట్ ఎవరు సభ్యులు కొట్టినా ఆర్బీఐ సైట్లో కొడితే ఎవరు కొట్టినా చూసుకోవచ్చు ఈ ఫిగర్స్ అని ఈ రకమైనటువంటి పరిణామం అక్కడ జరుగుతూ ఉంది దాని రిఫ్లెక్షన్ మన మీద కూడా పడతా ఉంది డెఫినెట్లీ వీఆర్ పుట్టింగ్ టు లాస్ అట్లనే రాజకీయాలు కూడా పెడదూరం పడతా ఉన్నాయి ఇంకా ఒక తమాష ఏంటంటే అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం ఇస్తారు సంతోషం గతంలో ఏ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది జనతా పార్టీ వచ్చింది సరే మధ్యలో ప్రాంతీయ పార్టీల కూటమి వచ్చినాయి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఇదే భారతీయ జనతా పార్టీ కూడా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వచ్చింది అధ్యక్ష అప్పుడు కూడా పెట్టలే దుర్మార్గమైన ఆంక్షలు పెడతా ఉన్నారు వాళ్ళు పెట్టుకునేదేమో 6.9% ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు ఇచ్చేది 4% అంటారు ఆ 4%లో మళ్ళీ 0.5%కు అంశాలు అధ్యక్ష పేరేంది షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ రిఫార్మ్స్ మేము అనుకునేది మీరు అమలు చేస్తే మీకు ఆ 0.5% ఇస్తాం లేకపోతే ఇయ్యం ఎస్ సార్ ఏం రిఫార్మ్ అది పవర్ రిఫార్మ్స్కు లంకే ఆ ఇచ్చిన 4% అన్న కరెక్ట్ ఇస్తారా ఇయ్యరు అంటే ఓన్లీ 3.5% ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్నది ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ ఆ ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మిగిలిన 0.5% వస్తాం లేకపోతే ఇయ్యం 0.5% అంటే ఏంటి అధ్యక్ష ఆల్మోస్ట్ 5,000 కోట్లకు సమానం 5,000కి సమ్ చేంజ్ ఉంటుంది అధ్యక్ష అంటే ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అవి దారుణంగా ఉంటాయి అధ్యక్ష ఆ రిఫార్మ్స్ ఎంత ఘోరం అంటే ఆ రిఫార్మ్ పేరిట చెప్పబడే ఒక విచిత్రమైనటువంటి విన్యాసం రెన్యూవబుల్ ఎనర్జీ కంపల్సరీ వాడాలి సంతోషం మంచిదే గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది రేడియేషన్ తగ్గాలి అందరికి తెలుసు దాని పేరు పెట్టి ఆ వంకతోని ఎవరో మా తాబేదారులు పెడతారు మీ దగ్గర రిన్యూవబుల్ ఎనర్జీ ఉన్నా అంటే మన నాగార్జున సాగర్లో మన శ్రీశైలంలో మన పవర్ హౌజుల ద్వారా మనకు హైడల్ పవర్ ఉన్నా దాన్ని బంద్ చేసి వాళ్ళు పెట్టేది కొనన్నట్టు అధ్యక్ష కొనకపోతే ఫైన్ విధిస్తాం ఇది రిఫార్మ్ ఇది గ్రీన్ పవర్ కాదు మాది మేము పెట్టేది గ్రీన్ పవర్ మా తాబేదారులు పెట్టేది అది తీసుకోవాలి ఇది బంద్ చేయాలి రిఫార్మ్లో ఇంకో భాగం ఈ బాధపడి చెప్పవలసి వస్తుంది అధ్యక్ష ఈ విషయం ఎవరినూ విమర్శ చేయడానికి కాదు పరిస్థితి సమీక్ష ఇట్స్ ఎ రివ్యూ ఆన్ ద కరెంట్ అఫైర్స్ తెలంగాణ సరే మన వ్యవసాయ రంగం దెబ్బతిన్నాం కుదేలు అయిపోయింది మన రైతాంగం అంతా దురదృష్టవశాత్తు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలైన
ఏదైనా చేసి మొండిపట్టు పట్టి ఎంబడవాడి దాన్ని స్థిరీకరించాలి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోయింది కాబట్టి వ్యాపారదారులు వాళ్ళని ఆశ్రయించుకునుండే వృత్తి పనులు దెబ్బతిన్నాయి కాబట్టి అవి రివైవ్ కావాలని చెప్పి కఠినమైన స్థిరమైన పాలసీ తామర అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడే ప్రారంభించారు అధ్యక్ష. మెకనైజేషన్ పెంచడం కానీ రైతులకు నేరుగా పెట్టుబడి చేయడం కానీ ఈ ప్రపంచానికే తెలంగాణ బాట చూపించింది అధ్యక్ష. వి హావ్ షోన్ ద పాత్. నేను చెప్పడం లేదు, యుఎన్డిపి చెప్పింది, యుఎన్ఓలో ప్రశంసించారు. ఇంత బ్యూటిఫుల్ స్కీమ్ ఎక్కడ లేదని చెప్పి ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఆఫ్ ఇండియా మిస్టర్ అశోక్ గులాటీ హీ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ది సిస్టమ్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తలేను అధ్యక్ష, ఇట్స్ ఆన్ రికార్డ్. సో ఆ విధంగా పంట పెట్టుబడి ఇస్తా ఉన్నాం ఎకరానికి ఒక 10,000 రూపాయలు రెండు పంటలకు కలిపి ఫ్రీగా నిలిస్తా ఉన్నాం. ఇండియాలో ఏ ఒక్క స్టేట్ కూడా ఏ అధ్యక్ష వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు. పద్మదేవేంద్ర రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్తే అప్పుడు ధర్మారెడ్డి గారు ఒక ఆయన కలెక్టర్ ఉండేవాడు అధ్యక్ష, మాట్లాడుతుంటే వారు చెప్పినారు సార్ ఈ బార్డర్ సెస్ బకాయిలు ఉన్నాయి ఇవాళ గట్టరు మనం తీసుకోము, మీరేమో సెస్ ఎత్తేద్దామని ఆలోచన ఉన్నారని తెలిసింది, ఆ బకాయిలు కూడా మాఫీ చేయండి సార్ దయచేసి అని చెప్తే దాన్ని పరిశీలన చేసి వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మాట్లాడి పాత బకాయిలు మొత్తం కొన్ని 100 కోట్లు ఉంటాయి రద్దు చేసి దేర్ ఇస్ నో వాటర్ సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దేర్ ఇస్ నో పవర్ ఛార్జ్, 24 అవర్స్ ఫ్రీ సప్లై టు ఫార్మర్స్. ఎందుకు అధ్యక్ష మాకేమి కన్ఫ్యూజ్ చేయరాకనా లేదా పట్టుకోరాకనా వసూలు చేయరాకనా? చిన్నా భిన్నమైపోయి చితికిపోయినటువంటి తెలంగాణ రైతుల బతుకులు స్థిరపడాలి, మళ్ళీ ఒక ముఖం తెలివి రావాలి, ఒక ధరికి రావాలి అనే ఒక స్థిరమైనటువంటి పాలసీ తీసుకొని ప్రయత్నం చేస్తామని ఇప్పుడు కొంత ధరికి వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ కూడా పోయి ఇలా ఊళ్ళలో ఇల్లు కట్టుకొని మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టినారు అధ్యక్ష. ఆ దెబ్బతో బ్రహ్మాండంగా భూముల రేట్లు పెరిగిపోయినాయి తెలంగాణలో. ఎక్కడ పోయినా 20 లక్షలు 25 లక్షల లోపల భూమి దొరికే ప్రశ్నే లేదు అధ్యక్ష. జర్ర రోడ్డు పక్కకి ఇటువంటే 50 లక్షలు, స్టేట్ హైవే పక్కకుంటే 2 కోట్లు 1.5 కోట్ల ఇవాళ మొక్కాలే పెరిగిపోయింది. డిస్ట్రెస్ సేల్స్ లేవు. భూమి కావాలని అడిగితే 30 లక్షలు అంటే నేను 40 లక్షలే ఇస్తా అంటుండే ఇవాళ. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మనం 100 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి తెచ్చినా ఫ్రీ వాటర్ సప్లై ఇస్తూ ఉన్నాం. మొన్న హరీష్ రావు గారు కూడవేలు వాగులో నీళ్ళు వదలాలంటున్నారు, హల్దీ వాగులో నీళ్ళు వదలాలంటున్నారు, చెక్ డ్యాములు కట్టినాం కాబట్టి ఆశపడి ప్రజలు అడుగుతారు, పంటలు ఎండిపోవద్దని అడుగుతారు అధ్యక్ష. ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మిత్రులమా శ్రీధర్ బాబు గారు చెప్తారు చిన్నకాళేశ్వరం పని, గతంలో దానికి ఏం అలొకేషన్ లేదు ఏం లేదు, దానిపై ఆంధ్ర వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినారు. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శ్రీధర్ బాబు, ఈ మధ్యనే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా వచ్చినారు, దానికి అది అప్రూవ్ అయిపోయింది. అంటే ఎందుకోసం మీదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం? తెలంగాణకు నీళ్ళు రావాలి, మరి నీళ్ళు కింద ఉన్నాయి, మన భూభాగం పైన ఉన్నది, మన టెర్రైన్ అట్లుంది, డెఫినెట్గా లిఫ్ట్ చేయాల్సిందే. చిన్న కాళేశ్వరమైనా పెద్ద కాళేశ్వరమైనా పాలమూరైనా సీతారామైనా ఇంకోటైనా మల్టీ స్టేజ్ లిఫ్ట్ చేసుకొని ఆ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కొన్ని 100,000 ఎకరాలు పారించుకుంటూ వస్తాం అధ్యక్ష. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ రైతుల ముఖాలు కొద్దిగా నవ్వు ముఖం వస్తూ ఉంది, కొద్దిగా జరుగుతూ ఉంది. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ పెట్టలేదు అధ్యక్ష. వన్ అండ్ ఓన్లీ స్టేట్ పీడీ యాక్ట్ కల్తీ విత్తనాల మీద ఇచ్చిన స్టేట్ తెలంగాణ స్టేట్. కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. బట్టి గారు అన్నట్టు ఇంకా ఎక్కడన్నా 1-2 ఉంటుంది డెఫినెట్గా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. ఉక్కుపాదంతో వివరించండి ఆ దుర్మార్గులను, కఠినమైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్న అధ్యక్ష. తప్పకుండా సూచన మంచి సూచన, అది నివారించాల్సిందే, సమూలంగా నిర్మించాల్సిందే, ఆ అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ వ్యవసాయ స్థిరీకరణ జరగాలి అనే దాంట్లో భాగంగా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. రైతులు ఏంటంటే మేము ఎక్కడ ఉండాలి సార్ మేము రాత్రి ఆడబోయి పెడతామంటే సరే అని చెప్పి 24 అవర్స్ పవర్ ఇస్తాము. ఆనందంగా ఇప్పుడు మంచిగా పొద్దుట పుట్టిన పంటలు పండిస్తూ ఉన్నారు, చాలా సంతోషం.
ఎఫ్ఆర్బిఎం లో 0.5% మీరు మీటర్లు పెడితేనే మీకు ఇష్టం. నేను చెప్పినా నేను చచ్చినా సరే నేను పెట్టాను చెప్పి అంటే ఏమైతుంది అధ్యక్ష? ఇప్పుడు 5 ఏళ్ళు పెట్టిన అంక్ష అది, 5 ఏళ్ళు × 5000 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోతుంది కేంద్రం అవలంబించే దుర్మార్గమైనటువంటి పాలసీ వల్ల. దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరిగా మాట్లాడడం చాలా మాట్లాడతారు అధ్యక్ష బయట. ఇది మంచి పద్ధతి అయితే జరగలేదు అధ్యక్ష. జీడిపి 8% నుంచి 6% పడిపోయింది సార్. 5 లక్షల పైచీలకు సంస్థలు పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా పడిపోయింది. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 4.7% ఉండే, ఇప్పుడు అది 7.11% పోయింది. హంగర్ ఇండెక్స్లో దేశం ఆగమైపోయింది. ఇవన్నీ నేను చెప్తాను అధ్యక్ష, ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఫిగర్స్. ఇవి హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101 అధ్యక్ష. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా కింద ఉన్నాం. ఆకలి రాజ్యం అయితే ఉంది. ఇండివిజువల్ రైట్స్, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణలో 85 నుంచి 119 పోయింది ఇండియా ర్యాంకు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 80 నుంచి 130 స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93 పోయింది అధ్యక్ష. ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ స్థాయి సంస్థలు వెలువరించినటువంటి అంకెలు, నా ఫిగర్స్ కావు. ఇక మీద ఈ చక్కదనం ఉంటే దీనిలో బట్టి విక్రమార్కారు నా మీద పడితే నేనేం చేయాలి అధ్యక్ష? నేను వారిని ఏమి అంటలేను అధ్యక్ష. 100% తమరు చెప్పింది కరెక్ట్. దీనిలో అంతులేని పెరిగింది అధ్యక్ష, బాగా బ్రహ్మాండంగా పెరిగింది. భాజపా చెప్తున్నారు అధ్యక్ష, దానిలో కనీసం కొంత పద్ధతిగానే చెప్పేది మనకి ఇప్పుడు అట్లా కాదు. దేశంలో భయంకరంగా పెంచబడుతున్నది ఏంటి అధ్యక్ష? ఇవన్నీ కిందికి పోయినాయి. కోటాను కోట్ల మంది పేదరికంలోకి పోయినారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, జీడిపి తగ్గిపోయింది, పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్ అని చెప్తే ఆత్మ లేదు, నిర్భర్ లేదు, ఆత్మ నిబ్బరం కోల్పోతా ఉంది దేశం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. పెరిగింది ఏదైనా ఉన్నదంటే మత పిచ్చి పెంచుతూ ఉన్నారు. ఆ మత పిచ్చు, ఆ కార్చిచ్చు దహించి వేస్తుంది అధ్యక్ష ఈ దేశాన్ని. నేను ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఇది మంచిది కాదు. ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ కోణంలో చూసినా మంచిది కాదు. దేశంలో నెలకొల్పబడ్డ వాతావరణం, దశాబ్దాల తరబడి కొనసాగిన కృషి కుప్ప కూల్తుంది. యువత ఉద్యోగ అవకాశాలు పోతాయి, చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు రైట్ నౌ 20,000 పైచీలకు పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయారు. భారతీయ పిల్లలు 20,000 పైచీలకు కళ్ళ ముందర కనబడుతున్న సత్యం అధ్యక్ష. ఎందుకు పోయినా పిల్లలందరూ అంటే ఎంబీబీఎస్ చదువుకోవడానికి పోయింది సార్, మెడిసిన్ చదువుకోవడానికి. మన రాష్ట్రం నుంచి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్తే మన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది కదా అధ్యక్ష. ఒక 740 పైచీల పిల్లలు మన తెలంగాణ పిల్లలు, ఇందులో 700 పైచీల పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి పోయిన పాపం. అక్కడ 20-25 లక్షల అయిపోతే సార్ ఇక్కడ 1 కోటి రూపాయలు అడుగుతున్నారు. కాస్ట్లీ ఉన్నది, పేద పిల్లలు ఇది భరించలేని వాళ్ళు పాపం అక్కడనే చదువుకుంటామని అడిగిపోయినారు. ఎందుకు పోయినా అంటే ఇక్కడ దిక్కు లేదు కాబట్టి పోయినారు, అవకాశం లేదు కాబట్టి పోయినారు. ఏం చేయాలా ఇప్పుడు ఆ పిల్లలు? ఆడ యుద్ధం ఇంకా సమసిపోలేదు, అది ఏమవుతుందో తెలియదు. అరే కింద పడి మీద పడి ఇప్పటి వరకు 710 మంది పిల్లలను మనం టికెట్లు భరించి తెచ్చినాం అధ్యక్ష, పాప తెచ్చినాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళ చదువు డిస్కంటిన్యూ కావన్నా, ఆగిపోవన్నా, తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులున్నాయా, ఏం జరగాల?
తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష మేము భారత ప్రభుత్వానికి రాస్తాం వెంటనే వాళ్ళ సదులకు ఎంత కర్సైనా మేము భరించి ఇక్కడ చదివిస్తాం వాళ్ళని వాళ్ళు డిస్కంటిన్యూ కాకుండా వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా నేను చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడనే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు నేను మనవి చేస్తాను వెంటనే రాయండి ప్లీజ్ రైట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ వీఆర్ రెడీ ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని మీద కూడా కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు అమ్మన్నారు ఆ పిల్లడు ఒక పాపం నవీన్ అని ఒక పిల్లగాడు చనిపోయాడు బెంగళూరు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే తినదరగకపోయారు అని మాట్లాడతారు తినదరగక ఉక్రెయిన్ పోతారా అధ్యక్ష అరే పిల్లలు పోయిన పాపం దిక్కులేక గలి గరీబ్ వాళ్ళు పోయిన చదువుకుంటామని పోయినారు వాళ్ళ మీద మాట్లాడవలసిన పద్ధతేనా ఇక ఇది దీని మీద మాట్లాడితే మీరు దేశద్రోహులు అరే ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష ఇటువంటి పెడదూరణలు ఇవి ఎందుకు దారితీస్తాయి దయచేసి నేను తమరికి తమరి ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజానీకానికి కూడా మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్ సినేరియో నాట్ ఎట్ ఆల్ ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు ఇది ఇట్లా కంటిన్యూ కానిస్తే దేశానికి చాలా ప్రమాదం వస్తుంది ఉన్న ఉపాధి పోతుంది ఉద్యోగాలు పోతాయి అవకాశాలు పోతాయి పెట్టుబడులు రావు ఒక భయానకమైన పరిస్థితి వస్తుంది డెఫినెట్లీ ఒక పక్క వస్తూనే ఉన్నాయి దేశంలో ఏం పెరుగుతుంది అధ్యక్ష మతోన్మాదం మూకదాడులు మేము నలుగురం ఎక్కున్నామని ఇక విద్యార్థి దబ్బ ఇద్దరు నెలలు కొట్టుడేనా మీ ఎవడు ధర్మం అవుతుందా అది పద్ధత దేశాన్ని నడిపే విధానమా ఈ విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష ఎందుకు ఇదంతానే మనవి చేయాల్సి వస్తుందంటే ఇంతకుముందే మిత్రులు ఆరూరు రమేష్ గారు చెప్పినారు తెలంగాణ వచ్చుడు వచ్చుడు దెబ్బపెట్టి మా 7 మండలాలు గుంజుకున్నారు మా సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు మాకు అన్యాయం చేసిననే మాట వచ్చింది ఉన్న సింగరేణిని కూడా ఇప్పుడు కథం పట్టే ప్రయత్నం చేస్తున్నారు బట్టి గారు కూడా ఆవేదన వెలిపించారు మొత్తం ప్రతికూలమే అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు సెంట్రల్ గ్రాంట్ మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ 160,000 కోట్లు ఉంటే వచ్చింది 70,000 కోట్లని సెంట్రల్ గ్రాంట్స్ వస్తలేవు కట్ చేస్తూ ఉన్నారు పూర్తి వ్యతిరేకమైనటువంటి వివక్షపూరితమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష మేక్ ఇన్ ఇండియా అంటే అది ఎక్కడ పోయిందో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా కరోనా పాండమిక్ ఎఫెక్ట్ అయినా కూడా తెలంగాణ బెటర్ పర్ఫామ్ చేసింది అధ్యక్ష నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా మన సంపద పెంచుకుంటున్నాం కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది మైనస్లో పోతలేం కాపాడుకుంటున్నాం మన ఉద్యోగుల కడుపు నిండా జీతం ఇచ్చుకుంటున్నాం చిన్న ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటూ గారు మన 30% పిఆర్సీ ఎంప్లాయీస్కి ఇస్తే డౌన్ ద లైన్ కింద ఉన్న చిన్న ఉద్యోగులకు కూడా 30% పే హైక్ ఇచ్చినాం అధ్యక్ష వీళ్ళు వాళ్ళు అనకుండా ఒక రెండు విషయాలని అధ్యక్ష ఇక్కడ చెప్తే అయిపోతుంది నా బాధ్యత పోతుంది గతంలో నేనే మనవి చేసిన అధ్యక్ష సెర్పులో పనిచేసే పిల్లలు ఉన్నారు ఒక 4,000 చిల్లర మంది అందరూ ఉన్నారు పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్తున్నారు వాళ్లకు అది సొసైటీ అధ్యక్ష వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు అయినప్పటికీ కూడా మన మహిళా సంఘాలను అవేర్నెస్ పెంచడానికి వాళ్ళ లోపల ఆర్గనైజ్ చేయడానికి ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి సెర్ప్ ఎంప్లాయీస్ ఎవరైతే 4,000 పైచిల మంది ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానమైన వేతనం ఇస్తాం అధ్యక్ష డెఫినెట్గా ఇస్తాం మేము గతంలో మాట ఇచ్చున్నాం వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధి హామీలో పనిచేస్తారు అధ్యక్ష ఈ పిల్లలకు పాపం వీళ్ళు ఉద్యోగస్తులు కారు
కాని ఒక భ్రమలో సమ్మెకి పోయినారు. ఉద్దాని పంచాయతీరాజ్ మంత్రి గారు ఆ శాఖ అధికారులు ఎంత చెప్పినా వినకుండా పోయినారు. మళ్ళీ ఇప్పుడు మా తప్పైంది సార్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద మాకేం కోపం ఎందుకు ఉండాలి అధ్యక్ష? ఇంత మంచి ఇంతమందిని ఆదుకుంటారు మాకు ఎందుకు ఉండాలా? ఇంత గొప్ప వ్యవహారం చేసే ప్రభుత్వానికి ఆ చిన్నపిల్లల మీద మాకు ఉండవలసిన కోపం ఏంది? అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, హెచ్చరిక పూర్వకంగా చెప్తాను ఒక పెద్దన్నలాగా, మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయకండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా మళ్ళీ వాపసు తీసుకుంటాం అధ్యక్ష. మానవతా దృక్పథంతో తీసుకుంటాం, పనులు పెడతాం. ఇక మా ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతా ఉన్నారు సార్ వాళ్ళ ఏదో పొరపాటు చేసిన దయచేసి పెద్ద మనసుతో వాళ్ళని ఇంత ఏమంటారు ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి చాలా సందర్భాల్లో మీకు రిక్వెస్ట్ చేశాం, మీరు కన్సిడర్ చేస్తా అన్నారు, చేసినందుకు ధన్యవాదాలు. అంతా పేదవాళ్ళు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా చెప్పినారు. బట్టి విక్రమార్క గారు చెప్పినారు అధ్యక్ష. లాస్ట్ టైం ఆ సెషన్లో కూడా మాట్లాడినారు వారు. శాసనసభ్యులు మొత్తం నా మీద దాడి చేస్తారు. మీరు బట్టి విక్రమార్క గారంటే డబుల్ స్పీడ్తో దయాకరావు గారు చెప్పినారు. ఇక వారు ఆ శాఖ మంత్రి కాబట్టి అందరు మంత్రులు చెప్పినారు, శాసనసభ్యులు చెప్పినారు, వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ అటువంటి తప్పు చేయమని చెప్పినారని చెప్పినారు. అందరి మాట నా మాట నాకు వేరే భిన్నమైన మాట ఎందుకుంటుంది అధ్యక్ష? కాబట్టి ఆ పిల్లల్ని వాపసు తీసుకుంటాం, ఆ రకంగా ముందుకు పోతాం అధ్యక్ష. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక పాజిటివ్ దృక్పథంతో చక్కటి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని విషయాలు చెప్పినారు అధ్యక్ష. మైనారిటీకి సంబంధించినటువంటి సంస్థలు నాకు కూడా అది కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఐఎమ్ ఆల్సో రియలీ వెరీ సీరియస్ అబౌట్ దాట్. ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ ఓ కైసా పెండింగ్ రైతా ముజే సమజ్మే నీ ఆత ఏ బిల్కుల్ గలత్ బాత్ హై. అగర్ ఐసా హో రహా హై తో గలత్ హై, మై ఆప్కే బాత్ సే బిల్కుల్ సహమత్ హూ, ఐసా నహీ హోనా చాహియే. ఇస్లియే మై మినిస్టర్ ఫైనాన్స్ సాహబ్ సే ఆర్ ఫైనాన్స్ సెక్రటరీ సాహబ్ సే సిఎస్ సాహబ్ కో మైనే ఆల్రెడీ కహ దియా, జబ్ ఆప్ బాత్ కహ రహే థే తో మై ఉఠకే ఉన్కో కహ దియా కి ఇస్ పే ఏక్ రివ్యూ లేనా చాహియే అర్జెంట్లీ, ఔర్ యే చీజ్ పెండింగ్ నహీ రహనా చాహియే, బచ్చోం కా ఫ్యూచర్ కా సవాల్ హై, తో ఇసిలియే ఉస్ పే గౌర్ కరేంగే జరూర్. ఆర్ దూసరీ బాత్ హై జో ఆప్నే కహా హై వో భీ సచ్ బాత్ హై, బచ్చే జబ్ హమారే ఇమ్తిహాన్ లిఖనే జాయేంగే, జో కి 80,000 ఎంప్లాయ్మెంట్ కా ఎలానాత్ హువా హై, తో ఇమ్తిహాన్ లిఖేంగే బచ్చే, జో జిస్కి కిస్మత్ మే మిలేంగే టీక్ బాత్ హై, ఉర్దూ మే లిఖనే కా మౌకా ఉన్కో మిల్నా చాహియే హర్ జగా. అండ్ ఐ విల్ పర్సనలీ ఎన్ష్యూర్, ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ఆల్సో ది ఎడ్యుకేషన్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు సీ దట్ అట్ ఎవ్రీ లెవెల్ పీపుల్ ఆర్ అలౌడ్ హూ వాంట్ టు రైట్ ది ఎగ్జామ్ ఇన్ ఉర్దూ, బిల్కుల్ ఉన్కో మౌకా మిల్నా చాహియే. ఆర్ కుచ్ జో పహలే హమ్ ఫాలో కర్ రహే థే ఉస్కే బారే మే భీ ఆప్నే జిక్ర కియా, జైసా కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే మైనారిటీ కే మెంబర్ హోనా చాహియే, బిల్కుల్ హోనా చాహియే, హర్ శోభే హయాత్ మే హోనా చాహియే, యహాం వహాం క్యూ, జహాం జహాం కామ్యా హై ఆప్నే జో ముతాల్బా కియా మైనే నోట్ కర్ లియా, బిల్కుల్ ఉస్ పే గౌర్ కరేంగే ఔర్ జల్ద్ సే జల్ద్ వో పూరే జో జితనే నశిస్తోం పే వేకెన్సీస్ హై వహాం పే మైనారిటీస్ కో అచ్చా మౌకా దియా జాయేగా, మే ఆప్ సే భీ ప్రపోజల్ లేతా హూం, వో సారే చీజ్ జో భీ కర్నే మే కర్ లేతా హూం. అధ్యక్ష నేను మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ కూడా ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, మా కమిట్మెంట్ చెప్పాల్సిన అక్కడ ఉంది. ఎందుకంటే ఇదే వాళ్ళు ఇచ్చిన చెట్టి శ్రీనివాస్ గౌడ్ గారి ఎంప్లాయీస్ లీడర్ ఉండే, ఇప్పుడు మినిస్టర్గా పనిచేస్తున్నా. ఐకేపీ వాళ్ళని చేస్తామన్నారు కదా, మరి మున్సిపాలిటీ సంగతి ఏంది? మెప్మా అని ఉన్నారని చెప్పారు, వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష, ఆన్ పార్ విత్ ఐకేపీ. ఇంకా సేమ్ జాబ్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు పాపం పిల్లలు. ఐకేపీ అండ్ మెప్మా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇస్తాం. అది మీరు ఆర్థిక మంత్రి గారి దగ్గర కూర్చొని
మీకు నాకు చెప్పడం కాదు, ఇది పంచాయతీరాజ్ మినిస్టర్ గారిది, మున్సిపల్ మినిస్టర్ గారి బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూర్చున్న లెక్కలు తెల్చండి, దాన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి ఆ పిల్లలకు కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఐ హావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, మన డీజీపీ గారు, వారి నాయకత్వంలో పోలీసులు శాంతి భద్రతలు అద్భుతంగా పరిరక్షిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినటువంటి ఈకో, ఆ ఈకో బిల్డ్ కావాలంటే ఊరికే కాదు అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్ ఆల్సో చాలా చాలా ప్రాధాన్యత వహించేటువంటి సంశయం. అది చక్కగా ఉన్నది, ఇప్పుడు ఎక్కడికైనా పోతాం వైపు సభ. ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి పోతాం అంటాడు, దాన్ని ప్రసాదం పెడతారంటే మంచిగా పోయి తీసుకోవడం, కానీ అక్కడికి పోతే రెండు కొడతారంటే వాళ్ళని పోతారు అధ్యక్ష. అట్లనే శాంతియుతంగా వాతావరణం మంచిగా ఉండి, ఎన్విరాన్మెంట్ ఉండి, పనిచేయగలిగే పరిస్థితి ఉండి, పెట్రోల్ పెడితే 10 రూపాయలు పెడితే ఇంకో నాకు ఇంకో 2 రూపాయలు లాభం వస్తుంది అంటే వాళ్ళని వస్తారు, కానీ పొద్దున్న లేస్తే జగడం పెట్టి పెద్ద కదరగోళం పెట్టి అట్లా ఉంటే ఆ పరిస్థితి ఉంటే రారు అధ్యక్ష. కాబట్టి పోలీసు కూడా డెఫినెట్గా వెల్ పర్ఫార్మ్డ్ పోలీసు ఉన్న కాడ శాంతి భద్రతలు బాగుంటాయి. ఈ ఎకోబి నిర్మాణం చేయడంలో తెలంగాణ ఇటువంటి ప్రగతి సాధించడానికి అవసరమైనటువంటి ఈకో ఏదైతే బిల్ట్ అయిందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 7 ఇయర్స్, పోలీస్ ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఎ గ్రేటర్ రోల్. ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ రిక్వెస్ట్ ద పోలీస్ టు కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్. అధ్యక్ష, వీటన్నిటి సమాహారంగా ఇక్కడ బిల్డ్ అయినటువంటి ఎకో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? 24 గంటల కరెంట్ ఇస్తే మాది నిజం అధ్యక్ష, మేమేం డంబాచారం చెప్పుకునే పని లేదు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. అండ్ నా లెక్క కాదు అధ్యక్ష, ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్. భారతదేశంలోని రాష్ట్రాల మీద ఇటీవలనే 2021 హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిందో, దానిలో తెలంగాణ, దో ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్, యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హ్యాస్ గ్రోన్ అప్ టు బికమ్ ఏ ఫాస్టెస్ట్ వెల్త్ మేకర్ ఇన్ దిస్ కంట్రీ. ఎస్ సార్. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడినాడు 3 ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలలు. ఇవాళ దాన్ని 33 తీసుకొని పోతా ఉన్నాం, ఇదే నిదర్శనం అధ్యక్ష. మొన్న మంత్రి గారు చెప్పినారు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది. వాటితో పాటు ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మంచి మాట కూడా చెప్పారు, హెల్త్ యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక హాస్పిటల్ ఉంటుంది, కంప్లీట్గా ఉంటేనే అలా అన్ని హంగులు ఉంటేనే సమగ్రంగా ఉంటుంది, కాబట్టి తప్పకుండా తీసుకొని పోతాం. దేశ తలసరి ఆదాయంలో మనమే నంబర్1 ఉన్నాం అధ్యక్ష. సిక్కిం అనే రాష్ట్రం మనకంటే చాలా చిన్నదైతే 6 లక్షలు, మనతో పోల్చదగ్గ రాష్ట్రమే కాదు, సిక్కిం జనాభానే 6,60,000. జస్ట్ 0.1% మనకన్నా ముందున్నది అధ్యక్ష, బట్ వీఆర్ ద నంబర్1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అధ్యక్ష, ఇవన్నీ ఊరికే రాలే. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతుంటే హెల్త్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఏ స్టేట్లలో బాగుంది ఇండియాలో, బయట దేశాల్లో ఎక్కడ బాగుంది అంటే తమిళనాడు బాగుంది సార్ మనకంటే, అంటే తమిళనాడు టీం పంపించిన అధ్యక్షుడు. నా సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు ఆమె ఆధ్వర్యంలో ఇంకొక 4 ఐఏఎస్ అధికారులను పంపిస్తే స్టడీ చేసి వచ్చి చెప్పినారు. అధ్యక్ష, తమిళనాడు పోయినప్పుడు ఈ ఐఎంఆర్ ఎంఎంఆర్ సార్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మదర్ మోర్టాలిటీ రేట్ బాగా తమిళనాడు మంచిగుంది సార్ అంటే అక్కడ పోయినాం. మేము గర్వాన్ని పోలేదు అధ్యక్ష, ఎక్కడ బాగుంటే అక్కడి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేసినాం. ఆడ పోయి తెచ్చుకుంటే సంతోషపూర్వకంగా అధ్యక్ష, తెచ్చుకొని దాన్ని అడాప్ట్ చేసినాం అనేక పద్ధతులు. కేసీఆర్ కిట్ ప్రారంభించినాం, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం, న్యూట్రిషన్ పెంచినాం, అంగన్వాడీలలో వాళ్ళకి ఇచ్చేటువంటి గుడ్లు పాలు, వాళ్ళు ఎవరో కొంతమంది గ్రాములు అంటే నేను చెప్పిన గ్రాములు మాట్లాడద్దు, దమనవలలో ఒక అన్నం ఎక్కువ ఉంటే బెటరా, అంత దరిద్రం ఉందా ప్రభుత్వానికి అని కోపం చేసి మందలిచ్చి అక్కడ పెంచినాం. వీటన్నిటి ఫలితంగా అధ్యక్ష, నిన్నగాక మనం 3-4 డేస్ బ్యాకే నీతి ఆయోగ్ వెలువరించినటువంటి నివేదికలో, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ వెలువరించిన దానిలో
మాతా మరణాల సంఖ్యలో తమిళనాడు కంటే కూడా మనం ఇంప్రూవ్ అయిపోయినాం అధ్యక్ష. నౌ ద టుడే ద రేట్, మేము తమిళనాడు పోయినాడు మన దగ్గర మాతా మరణాల సంఖ్య 92, తమిళనాడులో 79 అధ్యక్ష. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో తమిళనాడులో 58 ఉంటే తెలంగాణ 56 ఉంది అధ్యక్ష. ఐ రియలీ కంగ్రాచులేట్ ది హెల్త్ డిపార్ట్మెంట్, చాలా అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాం. 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా 33 మెడికల్ కాలేజీలు తీసుకొని పోతూ ఉన్నాం ఆ సంఖ్యను డెఫినెట్గా. దాంతోపాటు మెడికల్ కళాశాలతో పాటు ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీ కూడా ప్రతి దగ్గర ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అధ్యక్ష, అది కూడా కంప్లీట్ కాబోతూ ఉంది. విశ్వవిద్యాలయాలు కూడా అంతకుముందు 13 ఉంటే ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి ఇప్పుడు 11 విశ్వవిద్యాలయాలు కూడా నెలకొల్పినాం అధ్యక్ష, ఆ రకం కూడా ముందుకు పోతూ ఉన్నాం. ఆ విధంగా తెచ్చిన అప్పులు జాగ్రత్తగా ఒక్కరోజు కూడా అధ్యక్ష నాట్ ఈవెన్ ఎ డే బై డేట్ డిఫాల్ట్ లేకుండా చెల్లించే ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అందుకే తెలంగాణ భాషలో చెప్పాలంటే దాన్ని పతార అంటారు అధ్యక్ష, పతార. పతార మంచిగుంటేనే మనకి ఎవడన్నా మన దగ్గర చూస్తారు అధ్యక్ష. మోతబరి 40 సంవత్సరాల బాండ్స్ కూడా అమ్ముడుపోయే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అప్పులుగా మనది 24వ ర్యాంక్ అధ్యక్ష, మన పైన 23 ఉన్నాయి. పెరిగిన సంపద యొక్క ఫలితాలు డెఫినెట్గా ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఆర్థిక మంత్రి గారు చెప్పిన అధ్యక్ష, నేను ఇంకా వివరాలు చెప్పను. ఒక విషయం మాత్రం చెప్పి ముగిస్తా అధ్యక్ష. ఇప్పుడు ప్రాజెక్టు కడతా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం. చాలామంది దళిత వర్గాల మిత్రులు, మా పార్టీలో కూడా దళిత పిల్లలు ఉన్నారు అధ్యక్ష, చాలామంది ఉద్యమంలో భాగస్వాములు అయ్యి ఇలా శాసనసభ్యులైనారు, పార్లమెంట్ సభ్యులైనారు. మా కిషోర్ కావచ్చు, మా బాలిక సుమన్ కావచ్చు, అనేక మంది అధ్యక్ష పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మేము సమావేశమైనప్పుడు వాళ్ళు అన్నారు, నిజమే సార్, మీరు దళిత బంధిస్తే మాకాడొస్తే మాకు భూములు లేవు కదా అని దళిత వర్గాల ప్రజలు కొంత వాళ్ళ బాధ వ్యక్తం చేశారు అధ్యక్ష. మా గురించి ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అడిగినారు. నేను చెప్పిన సంపద పెరిగితే, రాష్ట్ర సంపద పెరిగితే కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి, మీకు నేను చూపెడతా ఫలితం అని చెప్పినాం. డెఫినెట్గా సంపద పెంచినాం కాబట్టి భారతదేశంలోనే విప్లవం తీసుకొచ్చే మహత్తరమైన పథకం దళిత బంధు పథకం అధ్యక్ష. దాన్ని మా యొక్క దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు అందరినీ పిలిచి అనేక చర్చోపచర్చలు చేసి ఇలా దళిత బంధు కార్యక్రమాన్ని రూపకల్పన చేసినాం. 31 మార్చి లోపల అధ్యక్ష 40,000 కుటుంబాలకు దాన్ని గ్రౌండ్ చేస్తూ ఉన్నాం, డబ్బులు రిలీజ్ అయినాయి. సరే, ఇంప్లిమెంటేషన్లో గ్రౌండ్ మీద కలెక్టర్లతో బహుశా ఒక 4 రోజులు 2 రోజులు అక్కడ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూర్చొని చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. మా టార్గెట్ ఏంటంటే 40,000 కుటుంబాలు ఖచ్చితంగా ఈ 31 మార్చి వాళ్ళ డబ్బులు రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ అయిపోతుంది అధ్యక్ష, ఒక 5-10 రోజులు తేడాతో. బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున డబ్బు పెట్టినాం. ఈ కాని నుంచి టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో పెట్టిన డబ్బులు ప్లస్ ఈ 40,000 కలిపి 2 lakhs and odd ఫ్యామిలీస్ కవర్ అవుతాయి అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 2 lakh ఫ్యామిలీస్ చొప్పున కవర్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం పెట్టుకున్నాం. చాలా తరతరాల నుంచి వెనుకబడి బాధలకు ఇబ్బందులకు గురై వివక్ష గురైనటువంటి జాతి దళిత జాతి అధ్యక్ష, మనమందరం కూడా సిగ్గుపడతాం, బాధ కలుగుతుంది. ఆలోచించినప్పుడు మనసు పెట్టి ఆలోచిస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కాకుండా ఇతర వర్గాల, మా గిరిజన వర్గాల పేదలు ఉన్నారు అధ్యక్ష, డెఫినెట్గా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. నేనేమంటున్నానంటే స్టెప్ బై స్టెప్ అట్టడుగున బాటం లైన్లో ఎవరైతే ఉన్నారో, ఏ సహాయం అందకుండా వివక్ష గురై సోషల్ స్టిగ్మాకు గురై రకరకాల బాధలు పడ్డరో వాళ్ళతోనే మొదలుపెట్టుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, మన ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పినారు చాలా చక్కగా, నేను విన్నా బడ్జెట్ ప్రజెంటేషన్ రోజు. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేవు అధ్యక్ష, దీనికి బ్యాంక్ టైప్ లేదు. 10 లక్షల రూపాయలు నేరుగా ఇవ్వడం జరుగుతుంది. 100% దీనికి గ్రీన్ ఛానల్ పెట్టి డబ్బులు ఇస్తాం, చెప్పిన టార్గెట్ 100% పూర్తి చేస్తాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో దయచేసి పూర్తి స్థాయి దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా.
ఎందుకంటే వాళ్ళకు నచ్చిన పని వాళ్ళకు వచ్చిన పని చేసుకోవచ్చు, ఇద్దరు మూడు కలిసి ఒకటి పెట్టుకోవచ్చు, లేదా 10 లక్షలు అంటే 10 లక్షల ఒకటే యూనిట్ కాదు అధ్యక్ష, 2-3 యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా లిబరల్గా ఉంది. ఇది సద్వినియోగం అయితే దేశానికి మనం టార్చ్ పేరే ఆస్కారం ఉంటుంది, మంచి మార్గం చూపెడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇందులో తెచ్చిన ఒక మంచి ఇన్నోవేషన్ అధ్యక్ష, దీన్ని గౌరవ శాసనసభ్యులు ఎన్షూర్ చేయాలి. గౌరవ మంత్రివర్యులు కూడా తమ తమ జిల్లాలలో ఎట్టి పరిస్థితులు ఎన్షూర్ చేయాలి. శాసనసభ్యులని ఎందుకు నొక్కి చెప్తా ఉన్నా అంటే దీనిలో నేను ప్రత్యేకించి నా అంతరగా నేను ఆలోచించి పెట్టినటువంటిది, ఆ కుటుంబాలు మళ్ళీ ఆర్థికంగా చితికిపోవద్దు కాబట్టి దళిత రక్షణ నిధి అని ఏర్పాటు చేసినాం అధ్యక్ష, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన దళిత బంధు 10 లక్షలు ఇచ్చి బాగైంది అనుకుని వాళ్ళని వదిలేస్తే ఏదైనా కారణం చేత ఒక పెద్ద జబ్బు వచ్చినా, ఒక యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా ప్రమాదం వచ్చినా కుటుంబం మళ్ళా పోతుంది. కాబట్టి వాళ్ళు కిందికి పోకుండా ఉండడానికి ఈ దళిత రక్షణ నిధి అల్టిమేట్గా స్టేట్ మొత్తం కలిసి 4,000 కోట్లతో ఉంటుంది అధ్యక్ష, అంటే సుమారు 35 నుంచి 40 కోట్ల రూపాయలు నియోజకవర్గం యూనిట్గా ఉంటుంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఉండే దళిత బంధు కమిటీలే దీని కర్తలు ధర్తలు, వాళ్ళు అక్కడ కుటుంబాలు పోకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దళిత బంధు అమలుతో పాటు దళిత రక్షణ నిధి యొక్క కూర్పును కూడా ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో బాధ్యత వహించి ఆ నిధి కూడా వెంట వెంటనే జమ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దళిత బంధు ఇవ్వడంతో పాటు దళిత రక్షణ నిధి కూడా వెంట వెంటనే ఏర్పాటు అయ్యే విధంగా, ఎంతమంది అవుతుందో అంతమంది అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పినారు మిత్రులు, బట్టి విక్రమార్క గారు ప్రస్తావించినారు, నిన్న మొన్న మా శాసనసభ్యులు కూడా మాట్లాడినారు, పోడు భూముల వ్యవహారం. ఎస్, డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ విషయం. అడవి బిడ్డలు వాళ్ళు బ్రతుకుతున్నారు, దున్నుకున్నారు, వాళ్ళకి హక్కు ఇవ్వాలి. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా అన్ని జిల్లా కలెక్టర్లు రివ్యూ చేసినారు అధ్యక్ష, లెక్కలు తేలినాయి, అప్లికేషన్లు అన్నీ వచ్చినాయి. దాని వీలైనంత త్వరలో ఆయా శాసనసభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ నియోజకవర్గాలలో పోడు భూముల యొక్క దాన్ని కూడా జారీ చేస్తాం, ఇమీడియట్గా వాళ్ళకి ఆ బాధ కూడా శాశ్వతంగా తీరిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు సోదరులు ఎమ్మెల్యేలు హౌస్ ప్లాట్స్ అని అడిగినారు అధ్యక్ష, దానికి దాని ఏంటంటే అది సుప్రీంకోర్టులో ఇరుక్కుపోయి ఉంది అధ్యక్ష. సరే, మొన్న రిక్వెస్ట్ చేసినాం, అధికారులు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు, గతంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత చాలామంది పేద పిల్లలు ఉన్నారు, అదొక సాయం చేద్దాం అని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు వివాదంలో ఉంది. నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా, తప్పకుండా దాన్ని ఆ చిక్కు విప్పదీసి మా పద్మ దేవేందర్ రెడ్డి గారు దాన్ని కన్వీనర్ కూడా అధ్యక్ష, మేమే గోల పెడుతుండ్రా, ఇప్పుడు ఆమె టార్గెట్ చేసినట్టు అధ్యక్ష. కాబట్టి జర్నలిస్టులు కూడా దానిలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి రాలేదు, రావాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరలో నేనే వ్యక్తిగతంగా దాన్ని ఇనిషియేట్ తీసుకొని మాట్లాడి ఏం చేయాలనో చర్యలు చేసి ఆ రకంగా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పినారు, ఇటీవల కాలంలో వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల అనుకోని పరిస్థితులలో వడగండ్ల వర్షం కురిసి కొంత మిర్చి రైతాంగం, కొన్ని ఇతర పంటలు కూడా ఖమ్మం జిల్లాలో కూడా నష్టపడ్డారు అధ్యక్ష. మంతెని ప్రాంతంలో కూడా కొంత నష్టం జరిగింది, కరీంనగర్, పాతకర్మ, ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో ఆ రకంగా పోయిందా సార్? వారు రైతు పక్షపాతి కాబట్టి నాది మిస్ కాగలని వారు కూడా స్పీకర్ గారు తమరే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి గారికి నా రిక్వెస్ట్, ఆ రిపోర్ట్స్ అర్జెంటుగా మీరు కంపైల్ చేసి ఇస్తే ఇంత మీద బడ్జెట్లో మన పెద్ద ఇష్యూ కాదు, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం అధ్యక్ష, కడుపు నిండా ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం. అధ్యక్ష, ఈరోజు ఇదే శాసనసభలో అధ్యక్ష మా వినయ భాస్కర్ ఎమ్మెల్యే గారి బ్రదర్ ప్రణయ భాస్కర్ గారు ఉండేవారు, వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక సందర్భంలో వారు తెలంగాణ అని మాట్లాడితే మాట్లాడద్దు, తెలంగాణ అని అనొద్దు అని స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష.
మాకున్న కమిట్మెంట్ ఏంటంటే ఇదే శాసనసభలో తెలంగాణ పదం అనద్దు అనేటువంటి దాన్ని కోట్లాది మందితో అనిపించి యావత్ భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష మాకు ఆ కమిట్మెంట్ ఉంది. డెఫినెట్గా అదే స్ఫూర్తితో పనిచేస్తాం. తప్పకుండా ఇంకో విషయం కూడా ఈ మధ్య చెప్పాలి అధ్యక్ష, ఇప్పుడు దేశంలో కొత్త నినాదం మొదలుపెట్టినారు. ఏంటంటే డబుల్ ఇంజన్ గ్రోత్. ఇక డబుల్ ఇంజన్ గ్రోత్ కథ చెప్పాలి అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకున్న అధ్యక్ష, జస్ట్ 1 మినిట్. డబుల్ ఇంజన్ గ్రోత్లో ఉన్న మర్మం ఏందని తెలియాలి కదా అధ్యక్ష ప్రజలకు. ప్రజలు అమాయకులు కాబట్టి నిజమే కావచ్చు అని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక ఆయన ఎవరో బయట పుణ్యాత్ముడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయి అని మాట్లాడారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కార్ అని అర్థం అధ్యక్ష. అది ఎంత వెకిలిగా ఉందంటే, ఎంత అసహన వైఖరితో ఉందంటే, అది కూడా ఒక మెరమచ్చికలు చేసి ప్రజలను గోలుమాలు దింపే పరిస్థితి అధ్యక్ష. కానీ యాక్చువల్గా డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో తెలంగాణ కంపేర్ చేస్తే తలసరి ఆదాయంలో ఉత్తరప్రదేశ్ యొక్క ర్యాంక్ అధ్యక్ష, వేర్ ద డబుల్ ఇంజన్ గ్రోత్ ఈజ్ దేర్, ద గ్రేట్ డబుల్ ఇంజన్ గ్రోత్. తెలంగాణ తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు అయితే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఆదాయం 71,000 అధ్యక్ష. దీని ర్యాంకు చెప్పు నా అధ్యక్ష, లాస్ట్ బట్ వన్ అధ్యక్ష, మొత్తం రాష్ట్రాలలో లాస్ట్ బట్ వన్. దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ డబుల్ ఇంజన్ గ్రోత్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ అంటే అధ్యక్ష. అధ్యక్ష, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు 7.26, బట్ వేరేజ్ ది గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎట్ 10.8%. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ మోపైంది 2017 నుంచి అధ్యక్ష. మేము 2014 నుంచి ఉన్నాం కానీ వాళ్ళు 2017 నుంచి ఉన్నారు. ఆ కంపారిజన్ చెప్తా ఉన్నాను నేను. ఫ్రమ్ 2017 టు 2021, విన్ ద డబుల్ ఇంజన్ గ్రోత్ స్టార్టెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, దేర్ గ్రోత్ రేట్ ఈజ్ ఎ 25.69%. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉంది అధ్యక్ష తెలంగాణలో. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉన్న తెలంగాణలో ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ 55.46% అధ్యక్ష. అంటే తెలంగాణలో సగం కూడా లేదు అధ్యక్ష. సింగిల్ ఇంజన్ కాడ రూపాయి సంపాదిస్తే డబుల్ ఇంజన్ కాడ ఆటాను సంపాదించారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో ఎంఎంఆర్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్లో మాతా మరణాల సంఖ్య, ద మదర్ మార్టాలిటీ రేట్ ఈజ్ 167, వేరే తెలంగాణ ఈజ్ ఓన్లీ 56. ఉత్తరప్రదేశ్లో శిశుమరణాల రేటు 41 అధ్యక్ష, తెలంగాణలో శిశుమరణాల రేటు 23. అంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అండ్ డప్పు కొట్టే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు అధ్యక్ష నాయి కావు. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ గ్రోతు, ఈ మతపిచ్చి, ఈ రాష్ట్రాల అధికారాలు హరించే పద్ధతులు, సంస్కరణల పేరిట జరిగే మర్మ మాయాజాలం, వీటన్నిటిని తట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇదే పద్ధతిలో అందరినీ గౌరవిస్తూ రాష్ట్ర ప్రజానీకం 50 మందిని కడుపులో పెట్టుకొని సర్వులను సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు పంచుతూ మా ఏకాగ్రత దెబ్బతినకుండా డిట్రాక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ట్రాక్ తప్పకుండా ఇదే మార్గంలో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్తామని తమ ద్వారా గౌరవ సభవారికి హామీ ఇస్తూ దయచేసి ఈ యొక్క అప్రాప్రియేషన్ బిల్లును మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్న అధ్యక్షుడు.